మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. వాళ్ళ సంఖ్య పక్కన తీసుకుంటారు.
ఇది ఉండేది కొలారం దాంట్లో ఇక అర్థం కాదంటే మేము ఇంతగా మాట్లాడడానికి కారణం తెలుగుదేశం పార్టీ వాళ్ళే వేసుకొని వాళ్ళే డబ్బులు కట్టకుండా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళే మేమే చేసుకొని మేమే తిన్నట్టు ఇది పార్టీ ఒకటి కూడా చెత్తనా కూడా ఉంటాడు, వేపించినోడు ఒకడు ఉంటాడు, తీసుకున్నోడు ఒకడు ఉంటాడు, మేమేనా? ఇవన్నీ ఇప్పటికైనా అర్థం చేసుకొని దాన్ని క్లోజ్ చేసి మళ్ళీ డబ్బు రాబట్టాలి. క్లోజ్ చేసేది కాదు, క్లోజ్ చేసి డబ్బు రాబట్టాలి. అంత స్తోమత లేని వాళ్ళు వేసుకోవడం ఎందుకు, వేసుకున్నాక ఇన్ని చేయడం ఎందుకు, ఇట్లా ఎగరగొట్టిన వాళ్ళు ఈవినింగ్ కాకుండా ఇప్పుడే ఇప్పుడు చెప్తే పోయిన సంవత్సరం నిలబడి టికెట్ లోసం చేసుకున్నారు. పోయిన సంవత్సరం అడిగారు సంవత్సరం ఏదో మూడు ఇల్లు నిలబెట్టి టికెట్ లోసం చేసుకున్నారు, అంత అంత బేసుకొని పోయినారు వాళ్ళు. ఈ సంవత్సరం ఏంటో చెప్పాలి, ముందు డబ్బు కట్టించుకోండి. పోయినసారి 10 రూపాయలు తీసారు, 15 రూపాయలు పెట్టారు టికెట్. అయితే మీరు చెప్పిన విధంగా ప్రతి చట్ట ఏదైతే వచ్చిందో అన్ని అనేది స్టార్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన నోటిఫికేషన్స్ కూడా సాల్వ్ చేస్తున్నారని తెలుసు. అంటే మీరు ఊరికే రూల్స్ అనేవి కాగితాల్లో ఉన్నాయి, ఆచరణలో లేవు. అయితే ఆచరణలో పెడితేనే మన యొక్క ర్యాంకు మెరుగుపడుతుంది. దానికోసము ప్రతి ఇంటికి చట్ట సేకరణ జరగాలి. వేరే కానీ ఏ చట్ట కూడా కాలంలో కానీ రోజులు పడుతుంది. ఒకవేళ తీసిన చట్టని మళ్ళీ ఇంకొక చోట కట్ చేయడం అనేది మీరు చెప్పిన విధంగా ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో దాన్ని పూర్తి స్థాయిలో నివారించాలి. మేము తప్పనిసరిగా కృషి చేయాలి, చేయకపోతే మన ర్యాంక్ కనిపిస్తుంది. తప్పనిసరిగా